నగరం నుంచి నగరంలో ఉండేవాడు కొంచెం పద్ధతిగా ఉంటాడు అనే మా అనే మాట నుంచి నాగరికత నాగరికుడు అనేది వచ్చిందని ఉంటారు బట్ నాకు ఈవెన్ సద్గురు శివానందమూర్తి గారి ప్రవచనంలో ఎక్కడో విన్నాను నిజంగా చెప్పాలంటే మన భారతీయ సంస్కృతిలో నగరంలో ఉండేవాడైనా రాజైన వనవాసులను లేదా ఆదివాసులను లేకపోతే వనంలో సంచరించేవాడికి మోకరిల్లేది ఇట్లాంటి సంస్కృతి మనది రాజైనా సరే ఆ వనంలో ఉండే తపస్సు చేసుకునే వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ అక్కడ నుంచి వచ్చేవాడికి మోకరిళ్ళ సంస్కృతి మనది సో మరి అట్లాంటి సంస్కృతి ఉన్న ఈ దేశంలో ఈ గిరిజనులను అసలు కనీసం పరిగణలోకి తీసుకుని భావనలు ఎట్లా వచ్చాయి అసలు శివుడే పెద్ద గిరిజనుడు ఓకే శివుని యొక్క ఆకారం చూడండి శివుని యొక్క శరీరం చూడండి శివుని అలవాట్లు చూడండి ఆయన కంటే పెద్ద ట్రైబల్ ప్రపంచంలో ఇంకెవడు ఉన్నాడండి మరి ఆయనకు భక్తులైనటువంటి కన్నా యొక్క జీవిత చరిత్ర చూడండి మీరు ఆలోచించండి శివుడి గురించే కాదు రామాయణంలో రామ పట్టాభిషేకం జరగడానికి ఆహ్వానించినటువంటి వాళ్ళలో గిరిజనులు వనచరులు ఉన్నారండి రాముని పిలవడానికి వెళ్ళినటువంటి సుమంత్రుడు చెప్తాడు అక్కడ ఎవరెవరు అని చెప్తూ అక్కడ వనచరులు కూడా కొన్ని భవనాల్లో విశ్రమిస్తున్నారు అని చెప్తాడు తర్వాత రాముడు నువ్వు ఎట్లా అరణ్యంలో ఉంటావు అంటే నేను పద్నాలుగు సంవత్సరాలు వనచరులతో కలిసి అరణ్యంలో హాయిగా జీవిస్తాను అంటాడు ఆయన నగరం నుంచి దాటిపోయిన తర్వాత కలుసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి గుహుడు గుహుడు వనచరుడే ఈ రామాయణ చరిత్రను మొత్తం ఈ జాతికి అందించినటువంటి వాల్మీకి ఎవరో మనకు తెలుసు గతంలో మనం చెప్పుకున్నాం తర్వాత రాముడు కలుసుకున్నటువంటి శబరి ఆ శబరిని ధర్మ నిపుణ అని శ్రమని అని పిలిచాడు వాల్మీకి ధర్మం పట్ల అంత అత్యద్భుతమైనటువంటి శ్రద్ధ ఉన్నది అని అర్థం ధర్మ నిపుణ ఆమె ఒక శ్రమని ఒక సన్యాసితో సమానమైనటువంటిది అని పిలుచుకున్నాడు కిరాతార్జునే మొట్టమొదటి శ్లోకంలో ధర్మరాజు అరణ్యవాసం చేస్తుంటే ఒక వనచరుణ్ణి దూతగా రహస్యంగా గూఢచారిగా దుర్యోధను యొక్క రాజ్యాన్ని పరిశీలించమని పంపించాడు శంకరుడు రాసినటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రంలో వనదుర్గను గురించి అద్భుతమైనటువంటి వర్ణన ఉంది అట్లానే కొండదొరలు దుర్గాదేవిని ఆరాధిస్తారు అడవిలో ఉండేటటువంటి గిరిజనులంతా అమ్మవారి యొక్క అనేక రూపాలను అర్చిస్తారు ఇవ్వాలటికి గ్రామీణ ప్రాంతాల్లో పూజించేటటువంటి గ్రామ దేవతలందరికీ మూలము మన పురాణంలో ఉన్నటువంటి మూలమే కదా మర్దిని మహిషమ్మ బాల త్రిపుర సుందరి బాలమ్మ ఎల్లల్ని కాపాడేటి తల్లి ఎల్లమ్మ పొలాలను కాపాడేటి తల్లి పోలేరమ్మ నీళ్ళను కాపాడే తల్లి కంకాళమ్మ ఈదులను కాపాడే తల్లి ఈదమ్మ ఈ గ్రామ దేవతలను ఎట్లయితే మనం ఇవాళ అర్చిస్తూ ఉన్నారో గిరిజనుల యొక్క ఆరాధన మొత్తం మాతృ ఆరాధన వాళ్ళు మాతృదేవతను ఆరాధన ఆరాధన రకరకాల పద్ధతులు వాళ్ళు చేశారు ఏనాడు గిరిజనులు తాము ఈ దేశంలో ఈ జాతిలో వేరు అని అనుకోలేదు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ రచనలు చేయడం మొదలుపెట్టారో అప్పుడే ఈ దేశంలో ఈ వివక్షకు సంబంధించినటువంటి ఒక గోడలు మొదలయ్యాయి రాయడంలో గోడలు మొదలయ్యాయి ఓకే సో సివిలైజేషన్ అనే మాట ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచే ఈ ఈ వివక్ష అనేది ఎక్కువైంది అని అంటారు అంతేనా తను తగ్గించకుండా పెంచడం మొదలైంది అంటారు ఈ పెంచడం అంటే చరిత్ర రాసేటప్పుడు అసత్యాలు రాయడం ఎప్పుడైతే మొదలు పెడతారో ఆ అసత్యాలు రాసేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే రెండు జాతుల మధ్య వైరం కలిగించాలంటే ఏం చేయాలో వాళ్ళకు ఉపాయాలు ఉంటాయి అమెరికా వాడు ఒక దేశాన్ని ఇరవై ఏళ్ళ తర్వాత ధ్వంసం చేయాలంటే ఇవాళ ప్రణాళిక వేస్తాడు వాడు ఈ రోజు హిట్ మ్యాన్లను పంపిస్తాడు ఈ దేశంలోకి ఆ దేశంలోకి దళారీలను పంపిస్తారు మీరు ఒక దళారి పాశ్చాత్తాపం అని జాన్ పెర్కిన్సన్ రాసిన పుస్తకం చదవండి అవును రష్యా ఏం చేసింది ఎన్నో దేశాలను ధ్వంసం చేసింది కదా అట్లనే విదేశీ మతాల సంస్థలు భారతదేశం అనేటటువంటి ఒక పెద్ద జాతిని పెద్ద ప్రాచీనమైన సంస్కృతిని ప్రాచీనమైనటువంటి దైవ ఆరాధనను ఎట్లా ధ్వంసం చేయాలని ఇక్కడ ఏ పాయింట్ పట్టుకుంటే ఈ దేశం ధ్వంసం అవుతుందని వాళ్ళు పెద్ద పుట్ర చేశారు వాళ్ళు దానికి కావలసినటువంటి పెట్టుబడి పెట్టి ఎందరినో ఇక్కడికి పంపించారు ఎంతో మంది రచయితలను మేధావులను తయారు చేసి ఈ దేశం మీద యుద్ధం చేయడానికి పంపించారు వాళ్ళు దాని ఫలితమే ఇవాళ మనకు కులాల మధ్య విపరీతమైనటువంటి వివక్ష ఉన్నట్టుగా విపరీతమైనటువంటి అడ్డుగోడలు ఉన్నట్టుగా ఎక్స్పోజర్ ఇస్తున్నారు